సో చాలా మంది పిల్లలు అడుగుతున్నారు సార్ ప్రణాళిక ఏ విధంగా తయారు చేయాలి సార్ మీరు ఏమన్నా స్పెషల్ గా చెప్తారా మాకు అంటే ఇప్పుడు ఫర్ సపోజ్ నేను నర్సింగ్ అకాడమీ యాప్ లో ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ఏం చేస్తున్నా అంటే వీడియోస్ పెడుతున్నాం కొన్ని ఏమనంటే ఈ సబ్జెక్ట్ ని ఈ విధంగా ప్రిపేర్ అవ్వండి అని చెప్పేసి సార్ల వీడియోలు పెట్టిస్తున్నాను యాక్చువల్ గా వాళ్ళే చెప్తున్నాను నా సబ్జెక్ట్ ని ఇన్ని రోజుల్లో ప్రిపేర్ అవ్వండి ఇలా ప్రిపేర్ అవ్వండి సో ఈ విధంగా ప్రిపేర్ అవ్వండి అని చెప్తున్నాను ఇక ఒకవేళ నర్సింహ అకాడమీ యాప్లో కాకుండా బయట తీసుకునే వాళ్లకు ప్రణాళిక ఏ విధంగా తయారు చేసుకోవాలంటే సో దీనికి స్పెషల్గా మీరు ప్రణాళిక తయారు చేసుకోవాల్సిన అవసరం లేదు రోజు ఏవైతే చెప్తారో అవి చదవండి వాటికి సంబంధించిన పరీక్ష రాయండి వారికి సంబంధించిన రివిజన్ చేయండి ఇదే ప్రణాళిక అంతే మళ్ళీ ఇక్కడ సార్లు చెప్తుండగా క్లాసులు మళ్ళీ ఎవరైనా సీనియర్ సిటిజన్ ఉంటారు కదా సీనియర్ ప్రిపేర్ అయిన విద్యార్థి సిటిజన్ అంటే సో తను చెప్పినట్టు నేను సీనియర్ను నేను 1 మార్క్తో పోయింది నేను 2 మార్క్స్తో పోయింది నాకు 5 మార్క్స్తో పోయింది నా మాట అయినాను రా భయ అని చెప్పేసి వాళ్ళని మీకు చెప్తే దయచేసి వాళ్ళను మాత్రం ఎలిమినేట్ చేయండి ఓకే మీ గేమ్లో ఉండి దయచేసి వాళ్ళని ఎలిమినేట్ చేయండి ఎలిమినేట్ చేస్తే మీ జీవితంలో ఉద్యోగం వస్తుంది లేకపోతే ఉద్యోగం మీ జీవితంలోనే ఎలిమినేట్ అయ్యేది గుర్తుంచుకోండి దయచేసి సీనియర్స్ మాటలు వినకండి ఎందుకంటే పాపం వాళ్ళకు కూడా అవగాహన లేకనే ఉద్యోగం రాలేదు వాళ్ళని నేను క్రిటిసైజ్ చేయట్లేదు కానీ ఉన్న విషయం చెప్తున్నాను యాక్చువల్గా కొన్ని పాజిటివ్గా ఏదైనా చెప్తే తీసుకోండి అంతేగాని వాళ్ళు ఈ బుక్స్ చదవండి ఆ బుక్స్ చదవండి నేను ఈ బుక్ చదివితే ఎక్కువ మార్కులు వచ్చాయి నేను ఆ బుక్ చదివితే ఎక్కువ మార్కులు వచ్చినాయి అంటే దయచేసి చదవద్దు ఎందుకంటే ఎగ్జామ్స్ అనేవి అప్డేట్ అవుతున్నాయి ఓకేనా సో ప్రాపర్గా బుక్స్ లిస్ట్ ఎవరికి సరిగ్గా తెలియదు ఓకేనా కాబట్టి దానికి ప్రణాళిక ఏ విధంగా తయారు చేసుకోవాలంటే డే సార్లు ఏవైతే రోజు చెప్పారో అది చదువుకుంటూ దానికి రివిజన్ చేస్తూ డైలీ ప్రతిరోజు మార్నింగ్ లేవగానే నిన్నటి చదివిన దాన్ని రివిజన్ చేస్తూ 10 డేస్కి ఒకసారి వీక్లీ 15 డేస్ 1 మంత్ 2 మంత్స్ 3 మంత్స్ 4 మంత్స్ 5 మంత్స్ 6 మంత్స్ రివిజన్ చేస్తూ వెళ్ళండి అదే ప్రణాళిక అవుతుంది ప్రతిరోజు ఖచ్చితంగా మీరు బొబ్బ ఎట్లా తింటారో బొబ్బ అంటే తెలుసు కదా అన్నం ఎట్లా తింటారో ఫుడ్ ఏ విధంగా తీసుకుంటారో అదేవిధంగా మీరు ఖచ్చితంగా పరీక్ష ఖచ్చితంగా రాయాలి రాయకపోతే ఏమవుతుంది అనేది ఫెయిల్ అయిన విద్యార్థులను అడగని చెప్తాడు ప్రతిరోజు పరీక్ష రాయకపోతే ఎగ్జామ్స్ రాసి 2-3 సార్లు పోగొట్టుకున్న వాళ్ళకి ఒకసారి పోగొట్టుకున్నా వాళ్ళు తెలుస్తుంది ఒకటే మార్క్తో పోతుంది అది ఎక్కడ పోతుంది అంటే ప్రాక్టీస్ లేక లేదా టైం సరిపోక అది ఎందుకు టైం ఎందుకు సరిపోదు ప్రాక్టీస్ ఎందుకు లేదనంటే ఇంతకుముందు ఎగ్జామ్స్ రాయలేదు ఓకేనా అక్కడే పోతుంది క్వశ్చన్స్ కన్ఫ్యూజన్గా వస్తాయి కాబట్టి ఇబ్బంది అవుతుంది ఇప్పుడు ప్లేస్టోర్లో నరసింహ అకాడమీ అనే యాప్ ఉంది 600 రూపీస్కి ఆన్లైన్ కోచింగ్ ఇస్తున్నాం 300 రూపాయలకి ఎగ్జామ్స్ ఇస్తున్నాం మీకు దానిలో పర్చేజ్ చేయండి ఒకవేళ పర్చేజ్ చేయడం రాకపోతే నా నెంబర్కి కాల్ చేయండి బుక్స్ విషయంలో కానీ ఇంకేదైనా గైడెన్స్ కావాలంటే నా నెంబర్కి కాల్ చేయండి 9550096412 లేదా 6300118038 కాల్ చేయండి విష్ యూ ఆల్ ద బెస్ట్ థ్యాంక్ యూ